పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనున జరిగిన టైటానిక్ పడవ ప్రమాదం గురించి ఇప్పటికీ అనేక ఇంట్రెస్టింగ్ కథనాలు వైరల్ అవుతుంటాయి టైటానిక్ షిప్లో ప్రయాణించి మరణించిన వారిలో అమెరికాకు చెందిన సంపన్నుడు జాన్ జేకబ్ ఆస్టర్ కూడా ఒకరు ఆయన ధరించిన వాచ్ ధర వేలంలో ఏకంగా పన్నెండు కోట్లు పలకడం సంచలనం రేపుతోంది భార్య మెడిలిన్తో కలిసి జాన్ జేకబ్ టైటానిక్లో ప్రయాణించారు భార్యను వేరే బోట్లో ఎక్కించి కాపాడి ఆయన మరణించారు ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తరువాత ఆయన మృతదేహంతో పాటు ఆయన ధరించిన బంగారు వాచ్ను అప్పగించారు ఆ తరువాత ఆ వాచ్ రిపేర్ చేయించి పనిచేసేలా చేశారు దానిని కొన్నాళ్లకు ఆయన కుమారుడు ధరించారు ఆ బంగారు వాచ్ను తాజాగా ఇంగ్లాండ్లో వేలం వేశారు దానికి రికార్డు స్థాయిలో ధర పలికింది వేలంలో లక్ష పౌండ్ల నుంచి లక్షన్నర పౌండ్ల వరకు రావచ్చని అంచనా వేశారు అంటే సుమారు కోటి నుంచి కోటిన్నర వరకు అనమాట కానీ ఏకంగా ఒకటి పాయింట్ నలభై ఆరు మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో పన్నెండు పాయింట్ పదిహేడు కోట్లకు అమ్ముడిపోయిందని వాచ్ను వేలం వేసిన సంస్థ తెలిపింది టైటానిక్కి చెందిన వస్తువులన్నిట్లో ఇదే అత్యంత ధర పలకడం విశేషం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది